తాళపత్రాలకే పరిమితమైన విలువైన సమాచారం చరిత్రకు రుజువుల్లా మిగిలిన ఏళ్లనాటి దినపత్రికల్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తోంది ఆ గ్రంథాలయం. వాటిని ముందు తరాలకు వారసత్వంగా అందించడానికి ముందుకొచ్చింది ఓ ట్రస్ట్. డిజిటలైజేషన్ ద్వారా ఆ అపూర్వ సంపదను అందరికీ పంచేందుకు కృషి చేస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెంలోని సారస్వత నికేతన్ గ్రంథాలయం. 1918లో స్థాపితమైన ఈ గ్రంథాలయం నూతన భవనాన్ని 1929 ఏప్రిల్ 18న మహాత్మాగాంధీ ప్రారంభించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పుస్తక భాండాగారంలో పురాతన కాలం నాటి తాళపత్ర గ్రంథాలు, విలువైన పుస్తకాలు, అప్పట్నుంచి ఇప్పటి వరకు ఉన్న దినపత్రికలన్నీ పదిలంగా ఉన్నాయి. వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రంథాలయ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఒకడుగు ముందుకేసి ఈ అమూల్య సంపదను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సారస్వత నికేతన్ గ్రంథాలయంలోని పురాతన సంపదను డిజిటలైజేషన్ చేయడానికి సనాతన జీవన ట్రస్ట్ ముందుకొచ్చింది. జ్యోతిష్యం, దేవీమహత్యం, కన్యకాపురాణం, రామాయణం, మహాభారతం వంటి 40 గ్రంథాల్లోని 4000 పత్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూనుకున్నారు. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన అధునాతన స్కానర్ ద్వారా తాళపత్రాలు, దినపత్రికలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వైద్యుడు శశిధర ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ విజ్ఞాన సంపదను డిజిటలైజేషన్ చేయడంతో పాటు అందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలోకి అనువదిస్తామని చెప్పారు. ట్రస్ట్ కృషిని పలువురు విజ్ఞానవేత్తలు ప్రశంసిస్తున్నారు. సనాతన జీవన ట్రస్ట్ ద్వారా మనకి పూర్వీకులు అందించిన పురాతనమైన గ్రంథాలు, అంటే ప్రత్యేకంగా తాళపత్రాల్లో రాయబడినవి. ఈ తాళపత్ర గ్రంథాల్లో జ్యోతిష శాస్త్రం, మంత్రశాస్త్రం, ఆయుర్వేదం, వాస్తు, సాహిత్యం లాంటి అతి పురాతనమైన మన శాస్త్రాలన్నీ కూడా తాళపత్రాల్లో నిక్షిప్తం చేయబడినవి. ఇక్కడున్న ఈ తాళపత్ర గ్రంథాలు, పురాతనమైన గ్రంథాలను అన్నింటినీ కూడా డిజిటల్ ఫామ్లోకి తీసుకురావడానికి సనాతన జీవన ట్రస్ట్ ద్వారా మేము ప్రయత్నం చేయడం, ఈ పురాతన సంపదను అందరికి అందించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 1973 తాళపత్రాలు ఉన్నాయి. ఆ 40 గ్రంథాల్లో కలిపి వాటిని పేజీల కింద, పుటల కింద చూస్తే 3946 పేజీలని ఇప్పుడు స్కాన్ చేయడం జరిగింది. వాటిలో ఎంతటి విజ్ఞానం ఉందో అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప ప్రాజెక్టును చేపట్టారు. డిజిటలైజేషన్ చేసిన గ్రంథాలు, దినపత్రికలు, ఇతర సమాచారాన్ని అంతర్జాలంలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ట్రస్ట్ వ్యవస్థాపకుడు శశిధర్ తెలిపారు.